हेलो एव्रीवन वेलकम टू मई चैनल नेन मी जोश्न नेन ई रोज मीकु चूपिंचबोये रेसीपी चिक्कुडु आवकाय एला चेसुकोवालो मीकु चेसी चूपिस्तानु इदी पक्का कोलतलतो चेसी चूपिस्तानु चाला सिंपुल गा चाला टेस्टीगा एवरैना ईजीगा चेसुकोवच्चु ముందుగా దీనికోసం నేను 700 గ్రామ్స్ వరకు చిక్కుడుగాయని ఇలా వాష్ చేసుకొని ఆరబెట్టేసుకుంటున్నాను ఈ చిక్కుడుగాయ తడి లేకుండా చూసుకోవాలి ఇది ఆరిన తర్వాత ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి లోపల పురుగులు చూసేసుకొని దీనిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న చిక్కుడుగాయకి 50 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకుంటున్నాను 50 గ్రామ్స్ కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని దీనిని పెట్టేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా హాట్ వాటర్ ని వేసుకుంటున్నాను హాట్ వాటర్ వేయడం వల్ల చింతపండు తొందరగా నానిపోతుంది 10 మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లో నుండి తొక్కల్ని తీసేసుకోవాలి ఎక్కడ తొక్కలు గాని గింజలు గాని లేకుండా చూసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఇది కాస్త హీట్ అయ్యాక ఇందులో 1.5 టీ స్పూన్ వరకు ఆవాలు 1/2 టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకుంటున్నాను మెంతులు ఎప్పుడైనా తక్కువగా వేసుకోండి ఒక 2 మినిట్స్ పాటు వీటిని స్లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి కాస్త చల్లారాక మనం వీటిని మిక్సీ చేసుకోవడమే చూడండి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఇందులో 250 గ్రామ్స్ వరకు ఆయిల్ ని వేసుకుంటున్నాను నేను తీసుకున్న చిక్కుడుగాయ క్వాంటిటీకి కరెక్ట్ గా సరిపోతుంది ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి దీనిని మనం స్లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే తొందరగా మాడిపోతాయి చూడండి ఇవి కాస్త ఫ్రై అయితే సరిపోతుంది మరి ఎక్కువగా అవకూడదు చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మిగతా చిక్కుడుగాయను కూడా ఇలానే ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి దీనిని స్లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము 80 గ్రామ్స్ వరకు కారంని వేసుకోవాలి 80 గ్రామ్స్ కరెక్ట్ గా సరిపోతుంది ఈ కారంలో salt లేనిది ఇప్పుడు మనం salt ఒక 50 గ్రామ్స్ వరకు వేసేసుకోవాలి కరెక్ట్ గా సరిపోతుంది 50 గ్రామ్స్ ఇంకా పొడి చేసి పెట్టుకున్న ఆవా పొడి 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఉప్పు కారం ముక్కలకి పట్టేంత వరకు దీనిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆయిల్ లోనే ఒక 2 టీ స్పూన్స్ వరకు శనగపప్పు ఇంకా కరివేపాకు రెమ్మలు ఇంకా 5-6 ఎండు మిరపకాయలు వేసేసుకోవాలి 1 టీ స్పూన్ వరకు ఆవాలు 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని ఈ పోపుడు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త చల్లారాక ఇందులో మనము కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని ఒక 10 వరకు వేసేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా హీట్ ఉన్నప్పుడు వేయకూడదు అలా వేస్తే తొందరగా మాడిపోతాయి వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఈ పోపుని మనం ఈ చిక్కుడుగాయలో వేసేసుకొని దీనిని బాగా ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకోవాలి ఆయిల్ ఇలా ఉంటే సరిపోతుంది ఇలా ఉంటే చాలా టేస్టీగా వస్తుంది చిక్కుడుగాయ ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసేసుకోవాలి ఈ చింతపండు గుజ్జును ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అంతే సరిపోతుంది ఇలా బబుల్స్ లాగా వచ్చేంత వరకు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము చిక్కుడుగాయలో వేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలిపేసుకొని మనం ఒక 1 ఆర్ 2 డేస్ తర్వాత టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి నేను 1 డే తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఆయిల్ పైకి వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి మనకు ఆయిల్ కరెక్ట్ గా సరిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది కరెక్ట్ గా సెట్ అవుతుంది పికిల్ ఇప్పుడు దీనిని ఒక జార్ లోకి వేసేసుకొని మనము స్టోర్ చేసుకోవడమే
ఇది కనీసం ఒక 4 మంత్స్ ఆర్ 5 మంత్స్ అయినా నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి।